హాయ్ వెల్కమ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత కొద్ది కాలంగా రాష్ట్ర వార్తల్లో ప్రధాన అంశంగా నిలుస్తున్నారు పంచాయతీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో పొలిటిక్ హీట్ పెంచుతుండడమే కాకుండా ఎత్తులపై ఎత్తులకు కేంద్రంగా మారుతుండడమే ఇందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టార్గెట్ చేస్తుండగా తన విధి నిర్వహణకు రాజకీయ రంగు పులమవద్దని నిమ్మగడ్డ కోరుతున్నారు అయితే ఆయన్ను రాజకీయంగానే టార్గెట్ చేసేందుకు అధికార పార్టీకి మరో అస్త్రం దొరికిందని ప్రచారం జరుగుతుంది పంచాయతీ ఎన్నిక సందర్భంగా తెలుగు పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు ఈ సందర్భంగా పలు హామీలు గుప్పించారు ఇదే అంశాన్ని ఎస్సీసీ నిమ్మగడ రమేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్తామని టీడీపీపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని వైసీపీ నేతలు పేర్కొన్నారు పంచాయతీ ఎన్నికల విషయంలో ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య ఫిర్యాదుల పర్వం నడుస్తుంది అదే సమయంలో నిమ్మగడ రమేష్ ను సైతం రాజకీయ విమర్శలు చుట్టుముట్టాయి మరోవైపు ఇప్పటికే ఏకగ్రీవాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందాయి నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా రాయలసీమ పర్యటనకు సిద్ధమయ్యారు రమేష్ కుమార్ ఏకగ్రీవాలపై పలు ఫిర్యాదులు అందడంతో నిమ్మగడ్డ రాయలసీమ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది అయితే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ ఆఫీస్ మెట్లు ఎక్కేందుకు సిద్దమవుతున్నారు ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ గనుక తన వైఖరిని వెల్లడించకపోయినా లేదా వైసీపీ ఊహించని స్థాయిలో లేకపోయినా ఆయన టార్గెట్ చేయడం ఖాయమని అంటున్నారు ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఒక వైపు రాజకీయ వర్గాల్లో మరోవైపు అధికారు వర్గాల్లో తీవ్ర అవుతుంది ఇంతకు అదేంటంటే సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పి ఠాకూర్ ను ఆర్టీసీ ఎండిగా నియమించడం గత తెలుగుదేశం ప్రభుత్వం డీజీపీ పదవిలో ఉన్న ఆర్పి ఠాకూర్ ను జగన్ అధికారంలోకి రాగానే అప్రధాన్యత శాఖకు బదిలీ చేశారు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి ఎండిగా అప్పన్ నుండి బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా ఆయనకు జగన్ సర్కార్ ప్రాధాన్యత పోస్ట్ కు బదిలీ చేసింది ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా వ్యూహం ఉందా అని అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్ లో ఓ యువకుడు కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసింది ఆ సమయంలో డీజీపీగా ఉన్న ఠాకూర్ ఈ ఘటనకు వైసీపీ నేతలే కారణమంటూ కూడా వ్యాఖ్యానించారని వార్తలు వచ్చాయి ఆ నేపథ్యంలో ఠాకూర్ తీరును వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో నిప్పులు జరిగారు ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో ఠాకూర్ దూకుడు తగ్గించారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రాగానే డీజీపీగా ఉన్న ఠాకూర్ ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి బదిలీ చేసింది ఏడాదిన్నర కాలంగా ఆయన అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఇటీవల ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇవ్వడం జరుగుతుందన్న సంకేతమా లేక ఇందులో ఇంకేమైనా వ్యూహాలు ఉన్నాయా అనేది చర్చానీ అయితే దీని వెనుక ఢిల్లీ స్థాయిలో బ్యూరోక్రాట్ లాబియింగ్ కూడా నడిచిందని వార్తలు వచ్చాయి మరో పక్క అధికారుల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరి కూడా కొంత మార్పు వచ్చిందని అంటున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి